అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం చంద్రబాబు నైజమని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో చంద్రబాబును మించిన నేత మరొకరు లేరు అన్నది రాజకీయ వర్గాల్లో నుంచో ఉన్న ప్రచారం అంతేకాదు చంద్రబాబును వసుదేవుడితో పోలుస్తూ ఉంటారు అవసరార్థం ఎవరి కాళ్ళైనా పట్టుకుని చంద్రబాబు పని కానిచ్చుకుంటారని సెటైర్లు వేస్తూ ఉంటారు అలాంటి చంద్రబాబు పోయిన ఎన్నికల వేళ కాంగ్రెస్తో జట్టు కట్టి మోడీని ఓడించడానికి ఎక్కని విమానం లేదు తొక్కని గడపలేదంటారు కానీ బ్యాట్ల చంద్రబాబు ఓడి మోడీ రికార్డు మెజారిటీతో గెలిచారు ఇప్పుడు కేంద్రంలో మోడీకి వంత పాడుతూ కాంగ్రెస్ ను కాలదనుతున్నాడు అలాగే రాష్ట్రంలో మాత్రం తన మాట వినని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సాధిస్తున్నాడు తన మీడియాతో టార్గెట్ చేశారు రావడం రావడమే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని స్పష్టమైన ప్రకటన చేశారు టీడీపీ వైసీపీలకు దూరంగా జరిగిన జనసేనాని పవన్తో కలిసి ముందుకెళ్తున్నారు దానర్థం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష టీడీపీని ఓడగొట్టి ఏపీలో అధికారం సాధించటం ఇంత స్పష్టమైన ప్రకటన చేశాక కూడా సోము వీర్రాజుపై చంద్రబాబు ఆయన అనుకూల మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు నిజానికి ఏపీ రాజకీయాల్లో సోము వీర్రాజుకు ముందున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు టీడీపీకి గానే రాజకీయం చేశారనే అపవాదను తెచ్చుకున్నారు అధికార వైసీపీని టార్గెట్ చేసి టీడీపీ ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు అందుకే నాడు చంద్రబాబు టీడీపీ మీడియా అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నాని ఆకాశానికి ఎత్తేసింది వివిధ కారణాలతో కన్నాను తీసేసి సోము వీర్రాజును అధ్యక్షుడిని చేస్తే ఇదే టీడీపీ మీడియా మొసలి కన్నీరు కార్చింది కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఇప్పుడు చంద్రబాబు ఆయన మీడియా చెప్పినట్లు సోము వీర్రాజు వినడం లేదు అటు టీడీపీని ఇటు వైసీపీని ఇరుకున పెట్టేలా ఏపీలో ఉద్యమాలు చేస్తూ అన్యాయాలు ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నారు తన మాట వినని సోము వీర్రాజును ఇప్పుడు చంద్రబాబు టీడీపీ మీడియా టార్గెట్ చేసిందన్న ప్రచారం సాగుతోంది కేంద్రంలోని బీజేపీతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ స్నేహం చేస్తోంది సీఎం జగన్ మోడీషాలతో సాన్నిహిత్యం నేర్పుతున్నారు కానీ ఏపీకి వచ్చేసరికి సీన్ రివర్స్ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయాలు అవినీతి అక్రమాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్యమాలు చేస్తున్నారు అంతర్వేది రథం దగ్గం విశాఖలో బీజేపీ నేతలపై దాడులపై సోము వీర్రాజు బక్కుమన్నారు వైసీపీపై యుద్ధం చేశారు టీడీపీలో అవకతవకలు ట్రస్ట్ నిధులు స్వామి ఆభరణాల విషయంలో అన్యమత ప్రచారంపై వైసీపీ సర్కారును కడిగేశారు ఇక జగన్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ విద్యుత్ పీపీఏలా పునః సమీక్షించటం నిర్ణయాలని బీజేపీ పూర్తిగా వ్యతిరేకించటం కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు వీటిపై తీవ్ర స్థాయిలో వైసీపీ సర్కార్పై విరుచుకుపడ్డారు ఇలా ఒక్కటేమిటి వైసీపీ సర్కారును బీజేపీ ఏపీలో చెడుగుడా ప్రతి నిర్ణయాన్ని ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుంటూ ఉద్యమిస్తోంది ఇంత క్లియర్ కట్ గా వైసీపీని వ్యతిరేకిస్తున్నా సరే తాము చేయలేని పనిని బీజేపీ చేస్తుండడం టీడీపీని ప్రతిపక్షంగా కూడా లేకుండా చేస్తున్న బీజేపీ వైనంపై నిద్ర కరువైంది అందుకే బీజేపీపై ఈ అవాకులు చవాకులు చేస్తూ విష ప్రచారానికి పెద్ద పెద్ద స్కెచ్లే గీస్తున్నారట స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని వైసీపీ కోరుతోంది నిర్వహించాలని టీడీపీ అంటోంది ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా నిర్వహించడానికి రెడీ అయ్యారు దీనిపై నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశంలో బీజేపీ తన స్టాండ్ క్లియర్ గా కట్ చెప్పింది అయితే తాజాగా సోము వీర్రాజు ఎన్నికలను కొద్ది రోజులు వాయిదా వేయాలని సూచించారు దానికి గల కారణాలను లేఖలో స్పష్టంగా వెల్లడించారు కరోనా వైరస్ తీవ్రత శీతాకాలం రావడంతో సెకండ్ వేవ్ తో పాటు ఏపీలో బీజేపీ బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం దృష్ట్యా కాస్త తమకు సమయం ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు బలమైన మీడియా చేతుల్లో ఉన్నదని చంద్రబాబు ఆయన వర్గం ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేసింది సోము వీర్రాజుకు స్వతహాగా దూకుడు ఎక్కువ చంద్రబాబు సహా ఎవ్వరి మాట వినని మనిషి టీడీపీని వైసీపీని ఏపీలో ఓడించడమే ఆయన ప్లాన్ అర్థమవడంతో పచ్చ బ్యాచ్ ఉక్కిరి బిక్కిరవుతోంది అందుకే వైసీపీతో లేని సంబంధాన్ని బీజేపీకి అంటగడుతూ అబాసుపాలు చేసే కుట్రకు తెర తీసింది ఈ పచ్చ పతాన్ని ప్రజలు బీజేపీ శ్రేణులు అర్థం చేసుకొని తిప్పికొట్టే రోజులు త్వరలోనే వస్తాయని బీజేపీ శ్రేణులు అంటున్నారు ఇంకా పాత చింతకాయ పచ్చడి రాజకీయాలతోనే మీడియాను అర్థం పెట్టుకుని రాజకీయాలను శాసించాలన్న కురు వృద్ధుడు చంద్రబాబు ఆశలు ఇప్పట్లో నెరవేలా లేవు ఎందుకంటే మీడియా కంటే ప్రజలు తెలివైనవారు సోషల్ మీడియా అన్నింటినీ ప్రజల ముందు ఉంచుతోంది వైసీపీ బీజేపీ ఒక్కటయ్యారన్న టీడీపీ ప్రచారం ఒట్టి బుర్ర కదా అని వారందరికీ తెలుసు చంద్రబాబు ఆటలో అరటి పండుగ ఎవరూ కారు ఆయనే అరటి తొక్కుకు జారి పడడం ఖాయమని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు